నా పేరు తిరుమయ బాబు మా ఇలవేల్పు కనకదుర్గమ్మ చల్లటి దీవెనలో నా బతుకు పచ్చగా అన్నానికి లోటు లేకుండా సాగిపోతాను నేనంటే ప్రాణం పెట్టే ఇల్లాలు నా ఒక్కగానొక్క కొడుకు నా ఆరో ప్రాణం నా చిటి చెల్లెలు ఇదే నా చిన్న ప్రపంచం నీతిగా పరువుగా నా మానాన నేను తోటి రైతుల్లో ఒకటిగా జీవితం గడుపుతున్నాను కానీ కాలం కలిసి రాలే పరిస్థితులు కాలనాగులై కాటు వేశాయి రోజు మాదిరి నా చెల్లెలు దుర్గ నాకు పొలానికి అన్నం తీసుకొస్తుందని ఎదురు చూస్తున్నా मुझुकना నిప్పుల పాలు చేసిన దుర్మార్గుడి గుండెల్లో నిద్రపోతాడు నీ బతుకు బుగ్గి పాలు చేసిన వాడిని చిత్రవట చేస్తాను మంచిగా మనిషిగా బతికిన ఈ ధర్మయ్య ఈనాడు నీతో పాటే ఈ చిత్రలో కాలిపోయాడు ఇక నుంచి నా పేరు ధర్మయ్య కాదు పగతో పుసల కొట్టే కోడినాగుని కోడినాగుని ఎవరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు अन्यायम पशु मीद पग तीर्च చూడు ధర్మయ్య నీ పగ సగమే తీరింది నీ పగ పూర్తిగా చల్లారాలంటే డబ్బును దక్కించుకో లేదా అది ఉన్న చోట ఇటువంటి వందలు వేలు పడతారు అవును ధర్మయ్య కంకాలు చెప్పి నిజం మనిషి ప్రాణం తీసి నిన్ను పోలీసులు ఎలాగూ పట్టుకుపోతారు పోలీసులకు పట్టుబడి నేను సాధించేది ఏమిటి పోలీసులకు దొరక తప్పించుకున్నావు అనుకో అడవిలో ఆకులు అలములు తిని బ్రతకలేవు కదా అవును కంకాలు చెప్పి నిజం నేను పోతురాదు నీతో ఉంటాం నీ అడుగుజాడల్లో నడుచుకుంటాం నువ్వు చెప్పిన పనులా చేస్తాం అవును నా చెల్లెలికి జరిగిన అన్యాయం ఈ లోకంలో మరో ఆడదానికి జరగకుండా ఇలాంటి పశువుల బారి నుంచి అందరినీ శాశ్వతంగా రక్షిస్తాను ఏమండి ఈ పసివాడి మొహం చూసేనా మీ నిర్ణయం మార్చుకోండి పది మంది కన్నీరు మనకి శాపమై తగులుతుంది మీ మనశ్శాంతిని మట్టు పెడుతుంది నా మాట వినండి అమ్మా అయ్యగారి జీవితం ఆదర్శప్రాయమైంది అమాయకులను రక్షించడం ఆయన లక్ష్యం అందుకే ఆయనతో పాటు నేను కూడా ఏమైనా సరే భర్త తొక్కే మార్గాన్ని నిర్ణయించడానికి నేనేవన్నీ వారితోటి నా జీవితం పార్వతి సూర్య నాన్న తరా వీడు నా కొడుకు వీడికి 4 సంవత్సరాల వయసుప్పుడు నా భార్య పొలంలో పాముకాటు వేసి చచ్చిపోయింది అప్పటి నుంచి నేనే పెంచుకుంటున్నాను ఏం చేస్తాం దొరా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి మేలుజాతి గుర్రాలు 5 ఇంటిని బారం చేశాం ఇవాల్టి నుంచి ఈ కోటినాగులు డబ్బుతో కళ్ళు మూసుకుపోయిన గొప్పవారి గుండెల్లో గొలుపు పగబట్టిన తాజు
అనవసరం మాలిన విషయంలో చిక్కుకున్నావయ్యా. ఓర్ మోయి కనకాలు, వాడికింతకింత చేయకపోతే నా పేరు పోతరాజే కాదు. నీ పేరు పోతరాజు కాకపోతే నష్టం ఏమీ లేదు. ఆ రెండో చేయి దక్కించుకో. ఏం కూశావు? వాడు పిచ్చుకోక ఏం చేస్తున్నాడో వాడికి తెలియటం లేదు. అమ్మాయిలన్నా అమ్మవారన్నా సిమెత్తిపోతున్నాడు. నాలుగు రోజులు ఓపిక పట్టావా, పోలీసులు వాడిని తీసుకుపోతారు. ఎవరు పోలీసులు? అయ్యా పోలీసులు వాడిని పట్టుకుపోతే ఆ డబ్బు మనకు దక్కుతుంది, నీ మాట దక్కుతుంది, మన కడుపు నిండుతుంది. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. अदी पिरिकवाड़ चेसे पनि इंस्पेक्टर आयुधं लेने वाड़ मीद ई कोटिनागुलु चेयतरु. दम्मुंटे इप्पुडु वच्चेयि. కోటినాగుడు నిన్ను అరెస్ట్ చేయడం లేదు. నువ్వు దయదర్శి ఇచ్చిన అవకాశంతో నిన్ను పట్టుకో. నా అంతట నేనే పట్టుకున్న నాడు నిన్ను అరెస్ట్ చేస్తా. నేను దయదలిచే అవకాశం ఇస్తే గాని నన్ను ఎవరు అరెస్ట్ చేయలేరు. ఆ మాట నువ్వు దొరికిన చెప్పు. లేదు ఇన్స్పెక్టర్, నువ్వు పట్టుకోగలిగిన నాడు ఆ విషయం గుర్తు చేస్తాను. పార్వతిని మర్రి చెట్టును వదిలేసి గడ్డి పోచలు పట్టుకుంటారా దొరా? నేనమ్మను. ఈ చెట్టు బతుకుతున్నది వాళ్ళ కోసమేరా? పార్వతి బాబు వచ్చేసారా? మీకేమైందోనని భయపడిపోయాను. బాబు పచ్చబొట్టు వేయించుకుంటానని ముద్దలు పడ్డాడండి, అందుకని ఆలస్యమైంది. ఇదిగో. భలే, నీ పేరు నువ్వే పెట్టుకున్నావు అన్నమాట. పార్వతి, బాబు సూర్యులాగానే పది కాలాల పాటు వెలిగిపోవాలి. అమ్మగారు, మీకోసం అయ్యగారు ఒకటే తలకిందులు అయిపోతున్నారు. దొరా, మీలో ఇంత పిరిగి మందు పడటం మేం భరించలేము. ఎవరా పిరిగి పంద? అవసరమైతే ఈ కోటి నాగులు పోలీసుల గుండెల్లో నిద్రపోతారు. అని వాళ్ళనుకోవట్లేదు. చేస్తాను. ఈ రాత్రికే గుర్రాలను సిద్ధం చేయండి. నగరం నడిబట్టులో దాడి చేద్దాం. సిద్ధంగా. కోటి నాగులు, కోటి నాగులు ఈ రాత్రికి నాగచంద్ ఇంటికి దోపిడికి వస్తున్నాడు. మీరు తప్పకుండా పట్టుకుంటారని ఆశిస్తున్నారు.
ఏమిటండి లక్ష్మి? అబ్బే ఏం లేదండి. ఏమీ లేదా? ఆ కిటికీ బద్దలైంది ఈ రాయి. ఇదిగో పోలీసుల దగ్గర అబద్ధం తాగదు. చెప్పండి, పండగ రోజు ఈ గొడవ ఎందుకండి? సంతోషంగా గడుపుతున్నాం, ఈ అవకాశం మర్చిపోండి. వీల్లేదు లక్ష్మి. కోటినాగులు పోతరాజు, వీడికి ముందుందిరా మసాల పండుగ. కోటినాగులు, ఇది నువ్వు దయదలిచి ఇచ్చిన అవకాశం కాదు. నా అంతట నేనే అరెస్ట్ చేస్తున్నాను. మర్యాదగా లొంగిపో, తుపా కింద పారే. పోలీసుల చేతిలో నూరేళ్లు నిండాయి. వాడు చస్తే నా పగ సగమే చల్లారి. నీ జీవితాన్ని
మనిషి నాగులు దీపంలో ఆడదాని కన్నీరు చూస్తే ఏ కసాయి గుండైనా తరుగుతుంది నీకు దండం పెట్టాను మమ్మల్ని చేకు నేను వచ్చింది నీకు నీ పిట్టకు ప్రశ్న నీ పత్రం నా భార్య బిడ్డలు తనకేం అపకారం చేశారు ఆ దౌర్భాగ్యాన్ని చెప్పమను మా వాళ్ళ కోసం నేను ఎంత కుమిలిపోతున్నానో మీ బిడ్డ కోసం మీరు జీవితాంతం కుమిలిపోవాలి చూడండి మనిషి అన్నాక ఎవరినో ఒకరు నమ్మాలి ఇలా కనిపించిన వాళ్ళందరినీ అనుమానిస్తూ పోతూ ఉంటుంది మీరు ఎవరిని నమ్మాలో మీరు నాకు పాఠాలు చెప్పక్కర్లేదు పైన పైన అబ్బా అంతే బూర్లు గంపలు పడ్డాడంటారే ఇదేనేమో థ్యాంక్ యూ మీరు బయలుదేరాక ఎక్కాం ఏమిటా వేషాలు మర్యాదగా పోకపోతే గొలుసు లాగి మనుషులు పిలిపిస్తా గొలుసు లాగే ముందు మీ ప్రాణాలు లాక్కుపోతాం తీరగలం టేయ్ అమ్మా
మారండి. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా నేను పెద్ద మనిషిని ఒప్పుకుంటారా? మీరేం మాట్లాడద్దు, నాకు తెలుసు మీరు మనసులోనైనా అనుకుంటారు. చూడండి, మీ చేను గురించి మీరేం బాధపడద్దు. మా చెదగొట్టి నెక్స్ట్ సెషన్లో మీ చేను మీకు ఇచ్చి నేను వెళ్ళిపోతాను. టాటా టాటా. అరే బద్మాష్, ఇంత తొందరగా పరిగెడతారా? గొలుసది గురు, నువ్వు పెద్ద మనిషి, అమ్మాయి పూర్తిగా నమ్మేసింది గురు. నేను దొంగతనం చేసిన పెద్ద మనిషినేరా? ఇదిగో తీసుకో. ఐదా దేవుళ్ళు వచ్చారు. నా పేరు అదే బాబు, భగవాన్. చూడండి బాబు, నాయన అని పిలిస్తే మనకు కొత్తగా ఉంటుంది. అమ్మా నాన్న ఉంటే ఎలా పిలిచేవారో మనకు తెలియదు. నా పేరు విజయ్. నాకు కొడుకుని ఎలా పిలవాలో తెలుసు, ఎక్కడున్నాడో తెలియదు. చిన్నవాడి నన్ను ఒక్కడిని ఎలా పిలవనే బాబు? కలిసి రాని ప్రేమల మీద నాకు నమ్మకం లేదు సార్. ప్రేమలుంటే ఇప్పటికైనా కలిసి వస్తాయని నాకు మాత్రం నమ్మకం ఉంది. మీరు చాలా విచిత్రమైన మనిషిలా ఉన్నారే, ఏం చేస్తుంటారు? దేవుడు ఏం చేస్తుంటాడు? దుర్మార్గులను శిక్షిస్తుంటాడు, సన్మార్గులను రక్షిస్తుంటాడు. నువ్వేం చేస్తావు? నేను ఒక చిన్న దేవుణ్ణి సార్, కానీ ఇంతవరకు సన్మార్గులు ఎవ్వరూ తగలలే. సార్, ఈవేళ మీరు నా ప్రాణాలు కాపాడారు, థ్యాంక్ యూ. చూడు బాబు, చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు, పోలీసులు వెంటబడ్డారే. మన చదువులు చూడడం వరకే సార్, పోలీసు వాళ్ళకి జీతాలు ఇచ్చేది మనలాంటి వాళ్ళు వెంటబడ్డానికి. కార్ల దిగు, కారు మార్చేవా గేర్ మార్చేవా? పోలీసులు మొహడు పెట్టేశారు, ఎక్కేశాను. ఏంటి దొరికిపోయావా? మనం దొరకలేదురా, మన చేతికి ఈ కురుసు దొరికింది. అబ్బా గురుసు, ఎలా పెట్టా గురు? ఆ కిటికీ నువ్వు చెప్పవా? రే, ముందు పని నేర్చుకోరా, తర్వాత అసలు పని నేర్చు. ఓకే గురు. ఓ
బంగారాజు. హాయ్ భగవానే గారా, దయచేయండి రండి. మర్యాదలు ఎక్కువ చేస్తున్నావు. సరుకు అసలు పసిగట్టావా? మరేనండి, తమ దగ్గర సరుకు ఉందని వారం రోజుల క్రితమే పసిగట్టేశానండి. వారం రోజుల క్రితమా? మరేనండి, వారం రోజుల క్రితం సేటు జమునాదాస్ ఇంట్లో చోరీ జరిగిందని పేపర్లో చదివానండి. మరి అది తమ పని కాకుండా ఎలాగుంటుందండి? మరి బంగారం రతనాలు వజ్రాలు అన్నీ కలిసి 2 లక్షలు వేసేస్తున్నామండి. బంగారాజు పేపర్ కళ్ళతోడు పెట్టి చదువుకోలేదా? ఇదిగో నగల విలువ 5 లక్షలు. అది చదవలేదా? చదివానండి, కానీ మర్చిపోయానండి. ఆయా అదండి, మర్చిపోవడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు బంగారాజు. ఈ భగవంతుడితో మర్యాదగా ప్రవర్తించావు, 10 కాలాల పాటు హాయిగా ఉంటావు. దాడించావు నా పని మరి అని అంటారండి. పోనీ అన్ని కలిసి 3 లక్షలు వేసేసుకున్నామండి. బంగారాజు ఇలాంటి కక్కుర్తి బతుకు బతికితే నీ కరెన్సీ నోట్లకి ఎప్పుడో చెదల పడుతుంది. సరే తీసుకెళ్ళి నగలు తీసుకుని నోట్లతో నింపు తీసుకురా. ఇదిగో లెక్క, లెక్కెట్టుకోండి. లెక్క తప్పితే నువ్వు ఎక్కడ బతుకుతావు? మరేనండి, మరొకళ్ళు చేస్తుండగా చూడడం ఇదే మొదటి సార్. చూడు తీసుకో. కష్టానికి ప్రతిఫలం ఇవ్వటం నాకు అలవాటు, సహాయానికి సహాయం చేయటమే నాకు అలవాటు. మీరు నాకు ఉపకారం చేశారు, నేను మీకు ఉపకారం చేశాను. వెరీ గుడ్. ఏదో గొప్ప కుటుంబంలో పుట్టుంటాం. నేను పుట్టింది ఎక్కడో తెలియదు, కానీ పెరిగింది మాత్రం ప్లాట్ఫామ్ మీదే. ఎవరిని నమ్మాలో నాకు తెలియదు, కానీ ఎవరి దుమ్ము ఎలా దులపాలో నాకు బాగా తెలుసు సార్. గుడ్ బై సార్. గుడ్ బై. ఎస్ గిరి స్పీకింగ్. హాయ్ డ్రీమ్ గర్ల్, ఎలా ఉన్నావు? క్రితం ఆదివారం నువ్వు ఇచ్చిన ముద్దు ఇంకా నా పెదాలపై వెచ్చగా ఉంది. కోప్పలేడి త్వరలోని వస్తాగా అన్నట్టు నా ప్రాణమిత్రులు మాంచి రసికులు పక్కనే ఉన్నారు. ఫోన్లోని గొంతు విన్నప్పటి నుంచి మెలికలు తిరిగిపోతున్నారు. డియర్ ఒక చిన్న ముద్దు ఫోన్లోనే అటు నుంచి తిరివాడి. బ్రహ్మగారు నా ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయింది. దిగింది ఏముంది బ్రహ్మంగారు, రా రా అంటూ గంటకు ఒక ఆడపిల్ల నా ప్రాణం తీసేస్తుంది. టైం చాలడం లేదు గిరి. పూర్వం జన్మంలో నువ్వు గోపాలకృష్ణుడివయ్యా, నా బతుకు ఉందే. మీకేం బ్రహ్మంగారు, బోర్డంత డబ్బు ఉంది, తలుచుకుంటే ఎలాంటి ఆడదైనా దిగొస్తుంది. గిరి ఇంకో అమ్మాయితో ఫోన్లో ఓ ముద్దిప్పిస్తావా? ఫోన్లోనా? చీచి, నేనే స్వయంగా తీసుకెళ్లి ఆడది ముద్దులిప్పిస్తాను. పోదాం పద ఇప్పుడా, సాయంత్రం 7 గంటలకు. 7 గంటలు ఓకే.
ఏమిటన్నాడు? ఇంకా నీ జైలు బుద్ధిపోయి ఏం చేయమంటావు? ఒకటా రెండో పన్నెండేళ్ళు జైల్లో ఉన్నాక మరి అలవాటు పడిపోయింది. ఏంటి ఆ బెమ్మగారి సంగతి ఏంటి గాయపండా? నీ మేనేజర్ వెళితే వదిలిపెడతారా? ఇస్తు మరి గాలి తీశారు. ఇంక నీ పని జాగ్రత్త. నా పని జాగ్రత్త. ఇగో అల్లుడు ఈ కనకాలగారి బుర్రలో బోళ్ళు పాడి బుద్ధులు ఉన్నాయి, ఆ బెమ్మగారి సంగతి నేను చూసుకుంటాను. హలో ఏం రామరమ గారు రాత్రి ఎలా గడిచింది? ఏ మాటలు ఓరుతో చెప్పక నా పరువు. మీ పరువు భద్రంగా లాకర్లో పెట్టి బ్రహ్మ గారు. ఏంటి ఈ రాత్రి కూడా ప్రోగ్రామ్? ఇవాళద్దు, ఫ్యామిలీతో సర్కస్ పోతాం. సర్కస్ కాదు బ్రహ్మ, సరాసరి కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది. ఎవరు? నేను మామూలు ఫోటోగ్రాఫర్, సంసార పక్షంగా ఫోటోలు తీసుకుని బ్రతుకుతుంటాను. అప్పుడప్పుడు సంసారం కోల్దీసే ఫోటోలు కూడా తీస్తుంటాను. ఈ ఫోటో చూసేవా ఎలా ఉందో? గంగికోలాంటి మా బ్రహ్మం గారి బ్లాక్ మెయిల్ చేస్తావా? నీ దొక్కచిచ్చి పోలీసులు పట్టిస్తాం. పోలీస్ స్టేషన్ కి ఎవడెళ్తాడో? ఈ ఫోటోలు రేపు పొద్దున పేపర్ లో పడిన తర్వాత తెలుస్తుందో? అయ్యో నా ఫోటోలు పేపర్ లో పడితే నా పరివే అవుతుంది. అందుకే బ్రహ్మ నేను వచ్చింది. దరగటి సరుకు తీసుకో. డబ్బు కావాలా? ముందుకి నుంచి బయటికి నడుస్తావాలేదా? ఊరుకో, బేరం చెప్పండి. ఓ 30,000 పచ్చిరేపట్టు. ఇప్పుడు ఇచ్చావంటే వీడు మళ్ళీ మళ్ళీ వస్తాడు. మళ్ళీ 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 వస్తాడా? మళ్ళీ వస్తాడా? నీకు ఎలా నోడుకో. గిరి గిరి, నీకు దండం పెడతాను, దండం పెడతాను. నువ్వు ఊరుకో, నువ్వు ఊరుకో. నా పరువు కాపాడండి. అరే నీకెందుకు వచ్చిన సంశయం బ్రహ్మ? నీ పరివే నా బ్యాంక్ అకౌంట్. వస్తాను బ్రహ్మ, వస్తాను రా పచ్చి. యూ ఇడియట్ రాస్కల్ స్టూపిడ్ ఇన్స్పెక్టర్, గెట్ అవుట్. బ్రహ్మ గారు మీరు తొందరపడ్డారు. తొందరలేదు, నిన్న రాత్రి పడ్డాను. నువ్వు ఊరుకో. మరేం భయం లేదు. అసలు వీడేవాడు, వీడి బతికే ఉంటో నీ అంతా కనుక్కొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. కంగ్రాచులేషన్స్ అల్లుడు, బ్రహ్మం గారిని బ్రహ్మాండంగా వేసేసాం కత్తి. అంతేగా మరి మావత గల్లుడిని. ఏమంటాడు మీ బ్రహ్మం? ఇంకేమంటాడు, ఒడ్డున పడ్డ చేపలాగా గిలగలా కొట్టుకుంటున్నాడు. కానీ బేబీ, ఆ రోజు క్లబ్ లో నువ్వు చేస్తున్న డాన్స్ చూస్తుంటే నాకే ఇక నేను వస్తాను అల్లుడు. అలాగే నగల పెట్టి నా చేతిలోంచి దొంగలంతమని ఎవరు చెప్పారు? నాకు తెలియదు. ఒక్కడిని కొడతారా?
బంగారు రాజు ఎవరి బంగారు రాజు నేను చెప్తాను జర్నల్ సార్ నగరంలో ఖరీదైన దొంగతనాల్ని జరిపించే ఘరానా దొంగ అస్సలాం అలైకుం వాలేకుం అస్సలాం నవాబ్ సాహెబ్ ఒరే యాదగిరి నవాబ్ గారు వచ్చారు వెంటనే చేసి తీసుకురా నవాబ్ సాహెబ్ మీరంటే నాకు చాలా కోపంగా ఉంది అమ్మా క్యూం భాయ్ ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఎన్ని సాయంకాలాలు ఎదురు చూసా అమ్మా జనరల్ సాహెబ్ మీరు బడా పోలీస్ ఆఫీసర్ సర్కారీ నౌకరి మాది తీర్క జీవితం ఖులాసా జిందగీ మీతో సదరంగం ఆడాలంటే మీకు సెలవు దొరకాల రండి కూర్చోండి సార్ ఈ బంగారు రాజు ఎక్కడ ఉంటాడు బజార్లో గంట స్తంభం దగ్గర భగవాన్ అతని ఇంటి మీద దాడి చేస్తానని బెదిరించాట బంగారు రాజు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయమన్నాడు बड़ा अफसोस की बात है जनरल साहब माक अलवाटैन पने नवाब साहब इंस्पेक्टर यस सर बंगार राजु रक्षिंचडानिकि कादु भगवान्नि पट्टुकोवडानिकि गट्टि बंदोबस्त अम्मा जनरल साहब ఒక్క మనిషి పట్టుకోవడానికి ఇంత మంది కావాలి అది మనిషిని బట్టి ఉంటుంది నవాబ్ సాహబ్ కానీ దొంగ రావడానికి వాడి తెలివితేటలను బట్టి 1000 మార్గాలు ఉంటాయి మనం ఎన్నాళ్ళ నుంచి స్నేహితులం చెప్పండి దాదాపు 10 సంవత్సరాలు ఈ విషయం భగవానికి తెలిస్తే మీ వేషం అతనే బనాయించొచ్చుగా అచ్చా అప్పుడు మీరు నవాబ్ సికిందర్ మిర్జాని అరెస్ట్ చేస్తారన్న మాట నో నో నవాబ్ సాహెబ్ నవాబ్ వేషంలో ఉన్న దొంగని అరెస్ట్ చేస్తాం అరే జనరల్ సాహెబ్ ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యారు శభాష్ నవాబ్ సాహెబ్ శభాష్ మీ ఎత్తుకు రాదైన చిత్తం ఒక తప్పక ఒరేయ్ నవాబ్ గారు కాఫీ తీసుకురా ఆ నై జనరల్ సాహెబ్ నై జనరల్ సాహెబ్ నేను భగవాన్ మందిర్కి పోతాను మీరు భగవాన్ని పట్టుకోవడానికి పండి ఖుదా హాఫిజ్ ఖుదా హాఫిజ్ పిస్తూల్ ఎలాగండి
May I help you? No, please. Thank you. अच्छा आई डोंट हेल्प यू एंड यू ये सर दंग दंगरे दंगतन चेस्तुना रे అలవాట్లేదు అవసరం అంతకంటే లేదు ఈ విజయ్ ఒక చేత్తో డబ్బుని ఒక కంటితో ఎదుట మనిషి నిజాయితీని ఒకేసారి విలువ కడతాడు చూడు బాబు ఎంతకాలమని ఈ చిల్లర దొంగతనాలతో నీ తెలివితేటలు ఉట్టా చేసుకుంటాను నాతో చేతులు కలపకూడదు నాకంటే పెద్దవాళ్లతో చేతులు కలిపితే నేను చిన్నవాణి అయిపోతాను సార్ నేను దొంగనే కానీ మరొకళ్ళ చేతి కింద నీళ్లు తాగే అలవాటు నాకు లేదు చూడు బాబు నాకు నీతో చెప్పి నా దగ్గర దొంగతనం చేస్తున్నావే ఏమిటి సార్ మీరనేది ఆ రివాల్వరు మీ నాన్న సంపాదించింది కాదు ఏమో నిజంగా మా నాన్నదేమో ఎవరో తెలుసు తీసుకోండి మళ్ళీ కలుద్దాం మీరు ఇక్కడ నేను మీలాగే సేవ చేస్తాను ఓహో నేను వచ్చిన పని ఇక్కడ అయిపోయింది మీరు వెళ్ళండి ఇదిగో అమ్మా మీరిప్పుడు రావడం చాలా మంచిదైందండి ఆ రోజు ఆ గుండాల చిరగొట్టు గొలుసు రాకున్నా మీకు ఇద్దరు పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది తర్వాత మీరు ఎక్కడ ఉంటారో తెలియదు మీ అడ్రస్ తెలియదు పైగా దొంగ సొమ్ము నా దగ్గర ఉంటే నాకు ఒళ్ళంతా ఏదోగా ఉంటుందండి అవునండి మీ అడ్రస్ ఇవ్వండి నేను వచ్చి తీసుకుంటాను నా అడ్రసా ఎందుకండి ఈ మాత్రానికి ఆడవాళ్ళు సరే పడతానా మీ అడ్రస్ చెప్పండి నేను వచ్చి ఇచ్చి పెడతాను ఏమండి నీళ్లు కావాల్సిన వాళ్ళు బావి దగ్గరికి పోతారా లేకపోతే ఆ బావి వాళ్ళ దగ్గరికి వెళ్తుందా ఏమండోయ్ కాలం మారిపోయిందండి అవసరాలకు అర్థాలు కూడా మారిపోయినాయి అంచేత మీ అడ్రస్ చెప్పండి నేనే వచ్చి ఇచ్చి పెడతాను నేనే వస్తానండి ప్లీజ్ ప్లీజ్ సరే ఓపెన్ చేద్దామండి రేపు సుమారు సాయంత్రం 5 గంటలకి పార్క్ లో కలుస్తున్నాను గుడ్ ఐడియా తప్పకుండా వస్తారుగా ఏమండి అవసరం నాదైతే రాక తప్పుతుందా మీరింత రూఢిగా చెప్తుంటే రారనే అనుమానం నాకు కాస్త సరే ఓపెన్ చేద్దామండి ఎందుకనే మంచిది చిన్న హెల్ప్ మీరు తప్పకుండా వస్తారని అమ్మ ముందు ప్రమాణం చేసి చెప్పండి ప్రమాణమా అయ్యా ఎందుకండి వస్తానని చెప్తున్నారుగా ఓకే రండి అమ్మా నిజంగా రేపు సాయంత్రం ఆయన నేను కలుసుకుంటా అమ్మ ఆశీర్వాదం తప్పక ఉంటుంది బాబు అమ్మా మీరు పొరపాటు పడుతున్నారు మీ ఇద్దరం అదే కేవలం స్నేహితులు మాత్రమే కదండి అవునమ్మా బాబు ఎవరిని ఎలా దగ్గర చేర్చాలో ఎవరిని ఎలా విడదీయాలో అంతా అదేమి లేదా మీరు అనుకోకపోయినా ఆ తల్లి దయ ఉంటే తప్పక చేరువ అవుతారు వెళ్ళిరండి బాబు క్షేమంగా వెళ్ళిరండి వస్తా
తెలుసు నక్కలేని వచ్చాను. తెలుసండి. అయితే ఈ గొలుసులాగే నేను కూడా నకిలీ అయితే? చూడండి, ఆ నకిలీ గొలుసులాగే నేను కూడా ఒక దొంగని మోసగాని అనుకోండి. ఎన్నిటికీ మీరు అక్కడికి చేయండి, నాకు ఆ విశ్వాసం ఉంది. విశ్వాసం గుడ్డిదండి. అది పెద్దదే కాదు, కానీ అదే గొప్పది కూడా. విశ్వాసమే లేకపోతే మనిషి మనిషిని నమ్మదు. అదే ఏం లేదండి, మీరు ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుంటుందా? చెప్పండి. ఎంత బాగుంటుంది పడుచు పిల్లకెంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది పడుచు పిల్లకెంత బాగుంటుంది. పట్టు చీర కట్టుకుంటే ఆ చీర పట్టు తప్పుతుంటే, రసావిధంగా పట్టు చీర కట్టుకుంటే ఆ చీర పట్టు తప్పుతుంటే చీకటి పడితే ఆ చీకటిలో చినుకులు పడితే, మసక మసక చీకటి పడితే ఆ చీకటిలో చినుకులు పడితే, ఎరు పెక్కిన చెక్కిలి చెబుతూదే ఓ చెలి, ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది పడుచు పిల్లకెంత బాగుంటుంది. పట్టు చీర కట్టుకుంటే ఆ చీర పట్టు తప్పుతుంటే, బయట పొమ్ము జారుతుంటే దాన్నే పడుతువాడు సర్దుతుంటే. గాలి జోల పాడితే ఆ జోలలోన జ్వాల రేగితే, పిల్ల గాలి జోల పాడితే జోలలోన జ్వాల రేగితే, గడియారని పెదవులను అడగాలి ఓచలి, జరిగిపోని చిన్నలే చెబుతాయి ఓచలి, వయసు తిరగబడుతుంటే వలపు వలికి పడుతుంటే ఒంటిలోని అనువనువు ఉయ్యాల లోగుతుంటే, ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది పడుచు పిల్లకెంత బాగుంటుంది.
పట్టు చీర కట్టుకుందే ఆ చీర పట్టు తప్పుతుందే అస్సామిరంగా బయట కొంగు జారుతుంటే దాన్నే పడుచు వాడు సర్దుతుంటే జర్నల్ సాబ్ దేశమంతా దీపాల పండుగ చేసుకుంటోంది మీరు మాత్రం చీకట్లోనే కూర్చున్నారు అందరి జీవితాలకు వెలుగునిచ్చే ఈ పండుగ నాకు మాత్రం చీకటినే మిగిల్చిపోయింది నవాబ్ సాబ్ మాషాల్లా మాషాల్లా పోలీస్ ఆఫీసర్ కళ్ళల్లో కన్నీళ్లు చూడడం ఇదే మొదటిసారి ఈ కన్నీళ్లు 20 ఏళ్ల పాతవి 20 ఏళ్ల కిందట ఇదే దీపావళి రోజు బందిపోటు కోటి నాగులు నా భార్యను చంపి నా కూతుర్ని ఎత్తుకుపోయారు ఆ బిడ్డ ఈ పాటి అరే చంపాలి అనుకున్నవాడు ఎందుకు ఎత్తుకుపోతాడు సార్ మీ బిడ్డ ఎక్కడో బతికే ఉంటుంది ఏ ఇంటికో వెలుగును ఇస్తూనే ఉంటుంది కోటి నాగుల గురించి మీకు తెలియదు నవాబ్ సార్ ఎలాంటి మనిషికైనా గుండె అనేది ఉంటుందంట కానీ ఈ కోటి నాగులకు అరే మనిషికి గుండె ఉంది లేంది చెప్పేది వాడు చేసే పని కాదు సాబ్ వాడు చూసే నిజం అలాంటి పని చేయాల్సి వచ్చినందుకు ఆ కోటి నాగులు ఎంత కుమిలిపోయాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారు మీకు ఎలా తెలుసు అతని గురించి ఎలా చెప్పగలుగుతున్నారు చాలా సులువు జర్నల్ సాబ్ పగ పక్కవాడు రెచ్చగొట్టేది పశ్చాత్తాపం మనసులో పుట్టేది పగ ఎప్పుడు చల్లారుతుందో పశ్చాత్తాపం అప్పుడే తల ఎత్తుతుంది నేను కోటినాగులకు అన్యాయం చేశాను నన్ను తప్పించుకు పారిపోతున్న కోటినాగుల్ని కాల్చాలనుకున్నాను కానీ అభవం శుభం ఎరగని అతని భార్యని కొడుకుని సార్ ఎస్ భగవాన్ దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం వచ్చింది చూశారా ఇదో న్యూసెన్స్ జర్నల్ సాబ్ ఈ బద్మాష్ మళ్ళీ ఏం చేయదలుచుకున్నాడు దొంగ చేసే పని ఏముంటుంది నవాబ్ సాబ్ ముచ్చాలరావు అని కోటీశ్వర్ అతనింట్లో ఈ రాత్రికి పెళ్లి మళ్ళీ అక్కడ అవతారం ఎత్తాడు మషాల్లా మషాల్లా డోంట్ వరీ ముచ్చాలరావు ఇన్స్పెక్టర్ ఎస్ సార్ బందోబస్ సరిగ్గా ఉందా పర్ఫెక్ట్ సార్ కూల్ డ్రింక్స్ తీసుకోండి ఇన్స్పెక్టర్ ఐజీ గారు ఇక్కడే ఉండాలి వెళ్ళినా ఇక్కడే కదండి ఉంటాను అవునవును ఐజీ గారు స్వయంగా ఉండగా ఏ దొంగ అయినా రావడానికి ఎన్ని గుండెలు ఉండాలి భగవాన్ గురించి మీకు తెలియదు ముచ్చాలరావు గారు నన్ను ఇలాగే స్వయంగా పిలిచి 2 సార్లు మోసం చేసి అయితే నా ఆస్తి నా నగలు నా డబ్బు ఊరుకోండి నా నగలు మరేం పర్వాలేదు ఊరుకోండి వేరే తీసుకో ప్లీజ్ యూ టేక్ సార్ ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళు థ్యాంక్ యూ కళ్ళు తిరుగుతున్నట్టు ఉండండి ఏమైంది టైం అయింది ఎండిపోతుడు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను చూస్తూ ఉండండి
కాపాడమని ఇంతకు ముందు నీ ముందు ఎన్నోసార్లు దీపం వెలిగించాను. ఇప్పుడు నన్ను కాపాడుకోవడానికి ఈ దీపం. దేవుడి ఆలయంలో గుండాలకి పనే ఉంటుంది బాబు. అయినా పోలీసుల ముందే నిలబడలేని వాళ్ళు దేవుడి ముందు నిలబడగలరా? వెళ్ళి రండి. Oh,
చట్టాన్ని చూసి భయపడుతున్నావా బాబు? లే, ఈ రక్తానికి నాకు ఎంత దగ్గర సంబంధం కలిసిందో చూస్తున్నా. అంటే నా ప్రాణాన్ని రక్షించడానికి చెందిన రక్తం. నేను పోగొట్టుకోవాల్సిన దాన్ని మీ శరీరంలోంచి పంచిచ్చారు బాబు. ఏమిటి, మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారా బాబు? ఈ మన్ని జీవితంలో కన్నీళ్లు పాత కథ, ఎంత మరిచిపోదామన్నా మరపురాని కథ బాబు. నాకు కొడుకున్నాడు, ఉండేవాడు, ఇప్పుడున్నాడో లేడో తెలియదు. ఉంటే నీ ఎంతుంటాడు నీలాగా. మీరేదో కొత్తగా కనిపిస్తున్నా. అవును బాబు, నీకు కనిపించనివి వినిపించనివి ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఈ భగవాన్ గుండెలో మండే అగ్ని పర్వతంలోంచి రేగిన అతి చిన్న నిప్పు రవే ఈ కన్నీళ్ళు గతాన్ని గుర్తుకు తెచ్చింది. పదు బాబు, భోంచెద్దు కానీ. ఇంత సంపాదిస్తున్నారు, జొన్న సంగడి తింటున్నారా? సంపాదన మంచి జీవితాన్ని గడపడానికి కాదు బాబు, చెడు జీవితాన్ని మర్చిపోవటానికి. ఇది నా పాత జీవితానికి గుర్తు బాబు. మనిషికి ఇది తిన్నా కడుపు నిండుతుంది. మరి మీ సంపాదన అంతా ఏం చేస్తున్నారు? చూపిస్తాను. అలాగే జీవితంలో నష్టపోయిన వాళ్ళెందరో ఉన్నారు, వారికి తలవంచడం తెలుసు, కష్టాలకు కన్నీళ్లు కర్చడం తెలుసు. కానీ నా ఒక్కడికే ఆ కన్నీళ్ళకు అర్థం తెలుసు, వారికి ఏం కావాలో తెలుసు. అది అది చూడు, ఆ అనాథ శరణాలయంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న పసిపిల్లల జీవితాలను ఈ డబ్బే తీర్చిదిద్దుతుంది. సేవా సదములు నా చెల్లెల్లాగే అన్యాయమైన ఆడపిల్లలకు ఈ డబ్బే పసుపు కుంకుమ సంపాదించి పెడుతుంది. మీరు మామూలు మనిషి కాదు, మహానుభావులు. కాదు బాబు, నా మానాన నన్ను వదిలేస్తే మామూలు మనిషిగా నలుగురిలో ఒకరినిగా బ్రతికేవాణ్ణి. ఇది చేస్తున్నది నా సంతోషం కోసం కాదు బాబు, నా తృప్తి కోసం. నాలాంటి దురదృష్టవుతుంది కొందరినైనా ఓదార్చడానికి అంతే. నవాబ్ సాహబ్, మీ పలకరింపు ఇక్కడ కాదు, ఇంటి దగ్గర. ఇంటి దగ్గర సార్, ఒక చిన్న అనుమానం. దొంగల వేషం మార్చడం చూశాను, కానీ పోలీసులు అవతారం మార్చడం ఇప్పుడే చూస్తున్నాను సార్. అది మా డ్యూటీ సార్. అయితే సార్, మీసం ఒక పక్క లేచిపోతుంది, కాస్త నొక్కి పట్టండి. థ్యాంక్ యూ. నువ్వు వచ్చింది నగల్ బలం చేయటానిక లేక ఊసిపోవటానిక? ఊసిపోసుకోవడానికి. నీకెందుకు పోయా? అదే ఊసిపోసుకోవటానికి ఇంత మంది పోలీసుల మధ్య పెద్ద ప్రాణం తీస్తుండే.
బేటా ఇది స్విచ్ చేసావు ఎవరైనా తలుపు తెరిస్తే వీధి వీధి అంతా ఎనపడేలాగ కంటాం అవుతుంది కంట నా ప్రాణాలు తీకు వెళ్ళి పని చూసుకో అది కాదు బేటా నేను ఎవరనుకుంటున్నావు సిఐడి పోలీస్ ఆఫీసర్ అదే కాదురా సిఐడి అనుకున్నాను చూడగానే అనుకున్నాను भाई और बहनों टाइम हो गया आप लोग जल्दी जल्दी बाहर चलिए सायंकाल आता बैठा निर्सा साहब मुंदु मेरे बैठ के तब बाकी पन जरगो अच्छा अच्छा साहब सायंकाल ओफो मिर्जा साहब प्लीज आधा बच्चे ఇప్పటి నగల్ని కాపాడే బాధ్యత మనది ప్రతి ద్వారం దగ్గర అలారం బెల్స్ ఉన్నాయి ఎవరు అడుగు లోపల పెట్టినా తలుపు తెరిచినా అలారం బెల్స్ మోగుతాయి ఇన్స్పెక్టర్ స్విచ్ ఆన్ చేయి yes sir నిదట్లో ఉన్న మనిషినైనా సరే ఈ బెల్స్ లేపుతాయి yes sir ఇది భగవానికి ఆఖరి వినోదం మనకి మొదటి విజయం ఒకవేళ ఈ బెల్స్ పని చేయకపోయినా తీరిగ్గా దొంగను పట్టుకోవడానికి మరో ఏర్పాటు చేశాను ఆ మూల ఆటోమేటిక్ కెమెరాలు ఉన్నాయి ప్రతి 2 సెకండ్లకి అవి ఫోటోలు తీస్తాయి నగల కోసం వచ్చేవాడు మన చేతుల నుంచి తప్పించుకున్నాడు వాటి కళ్ళల్లో పడకమానట్టు ఈసారి పోలీసులు మరీ గట్టి బందోబస్తు చేశారు వాళ్ళకి ముందుగానే ఉత్తరం పంపించడం హెచ్చరించడం ప్రమాదం అని నేను ఎప్పుడూ చెప్పాను ప్రమాదం నా ప్రాణం విజయ్ ప్రమాదాన్ని కల్పించుకోవడం దాన్ని ఎదురించి బయటపడడమే మగతనం పద ఏ క్షణంలో అయినా భగవాన్ ఇక్కడికి రావచ్చు నేను చెప్పినట్టు బందోబస్తు చేయండి yes sir
పోలీసులు మా వెనకే వస్తున్నారు. ఎవరో నోరెత్తకుండా కూర్చున్నారో ప్రాణాలతో బయటపడతారు. లేదా ఇలా రండి. ఎవరో కదలడానికి వీల్లేదు. తెలిసిందా? కదిలారా జాగ్రత్త భావించారు. చేసిన సహాయానికి చేతులు జోడించడం ఈ భగవాన్ అలవాట్లేదు. భగవానా? అవును,
నా పేరే భగవాన్. నువ్వు చేసిన ఉపకారానికి ఏం కావాలడు? నేను కోరింది ఇస్తారా? నేను ఇవ్వగలిగేది చాలా మందికి కోరుకోవడం కూడా చేత కాదు. సందేహం లేదు. ఏం కావాలి? నాకు కావాల్సింది డబ్బు కాదు, పరువుగా బ్రతికే అవకాశం కావాలి. ఇంతకాలం నా ఆటని పాటని తాకట్టు పెట్టుకుని పొట్ట పోసుకున్నా, కానీ ఈ మనసుని చెప్పండి, మంచిగా బ్రతికే అవకాశం చూపించగలరా? చెప్పండి. చేతనైతే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, గర్వంగా తల ఎత్తుకుని బ్రతికి నీడని చూపించండి. పరిస్థితులు నేను ఇక్కడికి తీసుకొచ్చిన నువ్వు పరువైన ఇంటి ఆడపడుతున్నావు. అలాగేనా, ఈ భగవాన్ నీకు నిలవనేడనే కాదు, నువ్వు గర్వపడే అంతస్తును కల్పిస్తాడు. రేపు ఒక పెద్ద మనిషి వచ్చి నిన్ను స్వయంగా వెంట పెట్టుకు వెళ్తాడు. సరేనా? బా విజయ్. ఎంతకు తెగించావి? పత్తితో కబుర్లు చెప్పి పాటతో సరిపెడుతూ ఉంటే నోరు మూసుకుని ముద్ద పెడుతున్నాను. ఆఖరికి కొట్టే వదిలి పారిపోవాలని తెగించావా? ఏమిటి గుసగొడుతున్నావు? ఆంటీ తొందరపడకు, చీరే గుట్లు బంగారు గుడ్లు పెట్టి మళ్లీ నీకే చేరలిస్తుందేమో. నువ్వు నోర్మి నా పొంప కూలిపోతుంటే ఇంకా కవిత్వం చెప్తున్నావా? ఇది నా గడప దాటితే దీన్ని నరికి పోగులు పెడతా. నరుకు, కానీ మొదట నువ్వే జైలుకెళ్తావు. కూల్ డౌన్, నా మాట విను. కులం చెడిన ఆడది పొరువై నీళ్లలో ఎంతకాలం ఉంటుంది? దీనికి మొహం మొత్తపోయినా వాళ్ళకి మొహం చెల్లదు. బయటికి తన్ని తగిలేస్తా. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు దశక మూట కట్టుకుని మళ్లీ పాతగుడికి చేరుకుంటుంది. బయట సింపుల్. నిజమేనా అల్లుడు, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఏ సానపట్టిన వజ్రాలు సేఫ్టీల గల్లా పెట్టెల్లో బ్యాంక్ లాకర్లోనే కాదు, సరిగ్గా వెతికితే బతికి చెట్ల మనుషులు చేరే ఆ మారుమూల ఇళ్లలో కూడా ఉంటాయి. ఏమిటి దోచుకున్న సరుకులో సగం వాటా గురించి ఆలోచిస్తున్నావా? మిగతా సరుకు ఏమైంది అనుకుంటున్నావా? మిగతా సరుకును కూడా చేజిక్కించుకునేవాడిని ఐజీ సాబ్, కానీ నకిలీ వజ్రాన్ని దొంగతనం చేసే స్థితికి భగవాన్ దిగజారలేదు. ఇట్లు భగవాన్, ఇది భగవాన్ ఫైల్లో పెట్టు. ఇంత తెలివైన వాడు పాపం మొట్టమొదటిసారిగా పప్పులో కాలేశాడు. ఇన్స్పెక్టర్, ఆ ఫోటోగ్రాఫ్ నెగటివ్స్ డెవలప్ చేయించు. మొదటిసారిగా ప్రజలు భగవాన్ని దర్శనం చేసుకుంటారు. ఎవరు? భగవానా? అమ్మ దొంగనయ్యలా? అదేమిటి బావా, భగవంతుడు తిరుతున్నావు. అల్లుడు ఈ బొమ్మ చూడు. అవును, ఎవడు భగవాన్? అట వీడు ఉత్త భగవాన్ కాదయ్యా, లోకానికి వీడి కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం వీడు అసలు అవతారం నాకు బాగా తెలుసు. ఎంతకీ వీడు ఎవడంట? మీ తండ్రిని చంపిన గజ దొంగ, కోట్నాగులు వీడే. నా తండ్రిని చెప్పిన దుమ్మార్కుడు వీడా? మా వీడి ప్రాణం తీస్తా. ఆగలుడు, వీడు అలాంటి ఇలాంటి వాడు కాదు. ఇంతకాలం నుంచి వ్యాపారం సాగిస్తున్నాడంటే కొన్ని కోట్లు గడించి ఉంటాడు. ముందు డబ్బు దోచుకుందాం, తర్వాత మనిషి చంపుదాం. నా పేరు సుందరమ్మ, అందరూ నన్ను ముద్దుగా సుందు అని పిలుచుకుంటారు. అరే నేను వచ్చింది. ఇంటికి వచ్చిన వారిని కారణాలు అడగం, పట్టపగలే వచ్చారు. గట్టి రసికులే నన్నమాట. అరే చెప్రహ, నీది వ్యాపారం గట్టి పెట్టు. నేను వచ్చింది గీతా బెట్టి కోసం. గీతా? అవును, నిన్న రాత్రి భగవాన్ అనే బందిపోటు దొంగ నన్ను బెదిరించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మాది ఇంట్లో పెంచామని హాడలు కొట్టాడు. ఏం చేసేది, ఎదిరించ కలిచా లేదు. బోలా. అరే బోలా. గీతా, గీతా, ఈయన్నే ఆ భగవాన్ పంపేట. సుభానల్లా బేబీ, బలవంతంగా భగవాన్ నా నిద్ర రుద్దాడు అనుకున్నాను, కానీ బంగారాన్ని నా ఇంటికి పంపుతున్నాడు అనుకోలేదు. బంగారం మీకే కాదు సాబ్, మాకు. నా నోటి దగ్గర కూడా పడగొడుతున్నారు, నన్ను సర్వనాశనం చేసిపోతున్నారు. అరే మనిషి సర్వనాశనం అయితే గాని ఈ ఇంటికి రాడు. సునసుందు, ఇక్కడ ఉంటే ఈ పిల్లకు నష్టం, వెళ్ళిపోతే నీకు నష్టం, తీసుకువెళ్ళకపోతే బాప్రే బాప్ నాకు నష్టం.
అన్నట్టు మీరు చూస్తే మహమ్మదీయుల్లా ఉన్నారు. ఈ అమ్మాయి మీ ఇంట్లో ఎలా ఉంటుంది? అరే అవినీతికి అక్కర్లేని, మతం అభిమానానికి అడ్డు వస్తుంది. అరే తను మంచితనానికి మతం లేదు, గీతం లేదు. ఒక దిక్కు లేని పిల్లకు నీడనిస్తే రాముడు బాధపడడు, అల్లా అడ్డు చెప్పడు. హుదాఫీ. ఆవు బేటి ఆవు. ఆనండి, చిన్నప్పటి నుంచి పెట్టి పోషించాను, నాకు దారి చూపించి మరీ వెళ్ళండి. ఏ బాత్ హై, అమ్మాయి స్వేచ్ఛకి విలువ కట్టలేను, నీ ఆకలికి విలువ కట్టగలను. ఎంత కావాలో కోరుకో. ఎంత ఇస్తారు? నీ ఆకలి తీరే అంత. అయితే 2 లక్షలు ఇవ్వండి. 2 లక్షలు? 2 లక్షలు. 1 లక్ష, ఇది 1 లక్ష, మొత్తం 2 లక్షలు. నీ ఆకలి చాలా చిన్నది అని సిద్ధపడే వచ్చాను. బేటీ, ఈ క్షణం నుంచి దేవుని ముందు తప్ప ఇంకా ఎవరి ముందు తలావంతనక్కర్లేదు. అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? స్వేచ్ఛగా బ్రతికే చోటికి, నిన్ను ఈ ఇంటిని మర్చిపోయే చోటికి. ఎప్పుడైనా చూడాలనిపిస్తే? అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు సుందు. అంతగా చూడాలి అనుకుంటే నోట్ల కట్టలు వెప్పి చూసుకో, వెప్పి చూసుకో. ఆ బేటీ, ఆ బేటీ, నవాబ్ సికిందర్ మిర్జా గరీబ్ ఖానా నిన్ను ఆహ్వానిస్తుంది. అరే కౌన్ హై, ఇది నీ ఈ బంగ్లాది, ఈ ఆస్తి అంతస్తు హోదా సంకుచితం ధర బేటి, సంకుచితం ధర. బేటి అలా ఉన్నావే, క్యా హో గయా, ఆనందంగా లేదా? లేదు బాబా, నాకు ఆశ్చర్యంగా ఉంది. బేటి. అవును బాబా, నిన్నటి దాకా నాకు ఆనందాన్ని ఇచ్చేది కేవలం ఒక మనిషి నీడే అనుకున్నాను. కానీ బాబా, నువ్వు బేటి బాబా, బేటి బాబా, బేటి బాబా, ఎవరో దొంగ మాటకి కట్టుబడి నా కోసం అంత డబ్బు ఖర్చు చేశావే, ఈ ఆస్తికి వారసురాలిని చేస్తున్నావే, నేను రావటం నీకు సంతోషంగా ఉందా? బేటి, ఆస్తిని మనము సంపాదించాం, కానీ ఆత్మశాంతిని ఎవరికి వారే సంపాదించుకోవాలి. నీలాంటి ఆడపిల్లకు నీడనివ్వటానికి ఈ నవాబ్ సికిందర్ మిర్జా 2 లక్షలు కాదు, అవసరమైతే 2 జన్మలు ఎత్తుతాడు. బేటి, భగవాన్ దొంగే కావచ్చు, కానీ నిన్ను నా దగ్గరికి పంపి నాకు ఎంతో ఉపకారం చేశాడు. బేటి ఇప్పుడు చెప్పు, నీ మనసు దోచుకున్న మనిషి కౌన్ హై? బాబా, నిన్న భగవంతు వచ్చారే విజయ్. బాబా, నీకు అతను తెలుసా? బాబా, ఎక్కడ ఉంటాడు బాబా? తెలుసుకుంటాను బేటి, తెలుసుకుంటా. ఏం బాబు మళ్ళీ వచ్చావా? ఏ క్షణాన పాదం మోపావో, నువ్వు వచ్చిన ముహూర్తాన నా ఇల్లు వల్ల కాడైపోయింది. ఏమిటంటున్నది? ఏమిటా, అంత తెలియని అమ్మాయి కూడా బాబు? మీ తోడు దొంగ ఎవరో పెద్ద మనిషిని పంపి నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరా పెద్ద మనిషి? ఎవరైతేనే, నా కొంప కెసర పెట్టాడు, నా కూతురు నా కాకుండా చేశాడు. ఎలా ఉంటాడు, అతని పేరేమిటి? ఇదిగో చూడు బాబు, ఇక్కడికి వచ్చిన వాళ్ళ పేర్లు అడగడం మాకు అలవాట్లేదు. ఏమో ఎక్కడుంటాడు అల్లుడు? నువ్వెక్కడికి? మీ ద్వారా భగవానుడి చూడకని కూడానికి, ఆ భగవాన్ గారి మీద నాకు చిచ్చుకోవడానికి. ఏతవరు? ఓహో, నిన్న మనల్ని రక్షించిందే ఆ అమ్మాయ. అంత చనువుగా పిలుస్తున్నావు అంటే ఆ అమ్మాయి ముందే నీకు పరిచయం అయి ఉండాలి. అవునా? గీత ఎక్కడ? నా ప్రశ్నకు సమాధానం అది కాదు. గీత ఎక్కడుందో తెలుసుకోవడానికి వచ్చా. నేను అడిగినందుకు కోపమా, లేక నీ మనసు తెలిసిపోయిందని భయమా? నాకేం భయం లేదు, గీతను నేను ప్రేమిస్తున్నా. వెరీ గుడ్, ఇప్పుడు మగాడనిపించుకున్నావు విజయ్. కాసేపు నేను నీ తండ్రిని అనుకో, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను అనుకో. ఆ అమ్మాయి
అమ్మాయి కాదు. దిక్కు ముక్కు లేక, నాన్నవాడు లేక, అభిమానం ఆదరణ చూపేవారు లేక, అన్యాయంగా మురికి కూపంలో ఇరుక్కుపోయిన అమాయకురాలు. మీరే నా తండ్రి ఉంటే ఆమె పెరిగిన వాతావరణం కంటే పెంచుకున్న వ్యక్తిత్వాన్ని గ్రహించగలిగేవారు. మా ఇద్దరి కలయికను మనస్ఫూర్తిగా ఆశీర్వదించేవారు. శాబాష్, నన్ను నీ తండ్రిగా జయించావు. కాసేపు ఆ అమ్మాయి తండ్రిని అనుకు. నీలాంటి దొంగ, దొంగతనాలు మోసాలు చేసి బ్రతికేవాడు, చదువు సంధ్యా లేనివాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏం అర్హత ఉంది? ఆగు, నన్ను చెప్పనే. ఆ అమ్మాయి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది, నువ్వు ఊహించలేని స్థితికి వెళ్ళబోతోంది. కేవలం మనసిచ్చిన కారణంగా ఆ అమ్మాయి ప్రేమను ఆశించడానికి నీకేం హక్కు ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం నాకు కాదు. చెప్పగలిగితే వెళ్ళి ఆ అమ్మాయికే చెప్పు. నవాబ్ సికిందర్ మిర్జా ఇంట్లో ఉంది. ఇలాంటి దొంగ, దొంగతనాలు మోసాలు చేసి బ్రతికేవాడు, చదువు సంధ్యా లేనివాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏం అర్హత ఉంది? ఈ బంగళా, ఈ హోదా, కొత్త జీవితం, గీత, ఇంకా నన్ను, ఓ దొంగని, చదువు లేని వాణ్ణి. ఒకప్పుడు నేను ఏది లేని దాన్ని. మనం ఏకమైంది. ఈ ఖరీదైన జీవితానికి ఆశపడి కాదు, పరువైన బ్రతికి ఆశపడి. మనం అమ్మా నాన్న లేని దురదృష్టవంతులు. మనకు కావాల్సింది సుఖం కాదు విజయ్, ఒకరిలో ఒకరు వెతుకున్న శాంతి. ఏ విజయ్, కులం లేని పిల్ల ఈ పరువైన ఇంటికి రాగలిగినప్పుడు నీలాంటి దారి తప్పిన మనిషి మళ్ళీ మామూలు మనిషి కాలడంటావా? నాకేదో భయంగా ఉంది. అవును విజయ్, పవిత్రమైన జీవితం ఎప్పుడు భయపడుతుంది. నిలదొక్కకుని చేరువైతే ఓదారిస్తుంది. నీకోసం నేను మామూలు మనిషిని అయ్యాను, నా కోసం నువ్వు మారుతానని చెప్పు విజయ్. మనిషిగా నలుగురిలో ఒకరిగా బ్రతకాలని బ్రతకమని చెప్పేవాళ్ళు కరువైపోయారు. మార్తాను గీత, నీకోసం నీవాడిగా మార్తాను. ఏమిటి వీడి విలువ? లక్ష రూపాయల కాదు మామా, బంతిపూట భగవాన్ పట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందా? మనం వీడి నీడల వెంబడిస్తే వాటిని పట్టుకోవచ్చు. అంటే కోటి నాగుల ఆచూకి వీటికి బాగా తెలుసు అన్నమాట. గీతకిచ్చిన మాటను నిలుపుకునే మనస్థైర్యాన్ని ప్రసాదించమ్మా. ఈ రోజు నుంచి నేను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను, నన్ను ఆశీర్వదించమ్మా. బాబు, నిర్మలమైన మనస్సుతో చేసే ఏ పనికైనా అమ్మ దీవెన లభిస్తుంది. మనస్ఫూర్తిగా అమ్మకు మాటివు బాబు. అమ్మా, ఆ రోజు నువ్వే మమ్మల్ని దీవించావు. ఆ అమ్మకు కాదు, ఈ అమ్మకు మాటలున్నాయి. ఈ రోజు నుంచి నేను మంచిగా బ్రతుకుతాను, నన్ను దీవించమ్మా. తథాస్తు, నీకు శుభం జరుగుతుంది. పెళ్ళిరా నాయనా. వాడెంట పడతావే అల్లుడు. వెనకెళ్ళకపోతే ఆ లుచ్చా తప్పించుకుంటాడు. తప్పించుకున్నా తప్పించుకోపోయినా ఏం భయం లేదు. అసలు రహస్యం ఎక్కడుందో తెలుసా? ఇదిగో ఈ గర్భగుళ్ళు. ఏమిటమ్మా ఆ పూజలు జరిపిస్తున్నా? ఎవరనుకున్నావు?
ఎవరు కోట్నాగ్ గారి పేళ్ళం అవును ఆవిడతో మనకేం పని మనకేం పని అంటావు ఏంటయ్యా పెళ్ళాన్ని వెతుక్కుంటూ కోట్నాగ్ గారు ఇక్కడికి వస్తాడా లేదా వస్తాడు మెల్లగా పోలీసులను తీసుకొచ్చి పట్టించామంటే పుణ్యం పురుషార్థం ఈ గుడి దగ్గరే దక్కుతాయి ఇంకా వెదవాలచన చాలా ఉన్నాయి నువ్వేం మాట్లాడుకో వచ్చేయి 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 ఆ రా విజయ్ రావడం మంచి పని చేశావు నీకోసం ఎదురు చూస్తున్నాను ఇవాళ రాత్రి సేట్ పకీర్చంద్ మంగళ లాభం లేదు నేను ఎక్కడికి రాను ఏ ఒంట్లో బాగాలేదా ఇంతవరకు బాగుండలే ఇప్పుడిప్పుడే మనసు ఒళ్ళు అన్ని బాగున్నాయి ఏ విజయ్ హఠాత్తుగా మంచివాడు అయిపోవాలనుకుంటున్నావా కొంపదీసి మంచితనం ఒక అలవాటు ఒక్కసారే ప్రారంభిస్తే వచ్చే లక్షణం దానికి లేదు ఎప్పుడు ఒకప్పుడు అలవాటు కావాల్సిందేగా రేపటి నుంచి ప్రారంభిద్దుగానే నిన్నటి నుంచే ప్రారంభించాను గుడ్ బై ఆగు ఇక్కడ నన్ను కాదని ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు లేరు ఆగారే కాల్చండి మీరు కాల్చలేరని నాకు తెలుసు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు తీసుకోలేరు నా జీవితం మీదని ఏనాడో చెప్పాను కావాలంటే నా ప్రాణాలు ఇప్పుడే ఆనందంగా ఇచ్చేస్తాను శాబాష్ బాబు నువ్వు గీతకి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలవో లేదో చూద్దామని అన్నా గీతకి ఇచ్చిన మాట అది మీకెలా తెలుసు ఈ భగవాన్ ఒక్క అవతారాన్ని చూశాం ఇంకా ఎన్నో అవతారాలు ఉన్నాయి ఆదా వరిసే మియా ఆదా వరిసే అల్లా నిన్ను తల్లగా చూస్తాడు జీతే రహో బేటా జీతే రహో నవాబ్ సికందర్ మీర్జా అవును ఇక్కడ నీకు మంచిని బోధించి అక్కడ నీ చేత మంచిని చేయించిన నేను బాబు నువ్వు నమ్మిన మంచిని నాలాంటి వాళ్ళు వంద మంది చెప్పినా చేయడం మానకు వెల్ గుడ్ లక్ ఎననే జగన్మాత నిన్ను కరుణామూర్తి అంటారు కోటనాగులు కొడుకుని 20 సంవత్సరాలుగా పెంచుకుంటున్నాను ఆ బిడ్డ ఎందు దయదల్చి అతని తల్లిదండ్రుల్ని పాపిష్టి కళ్ళకు కనబడుతు తల్లి ఈ పాపిష్టి కళ్ళకు కనబడు ఆ క్షణాన ఈ తరువు తాళిస్తారు తల్లి తరువు తాళిస్తారు బాబు ఎవరు బాబు మీరు నేను దురదృష్టవంతుడి అమ్మా నేను దురదృష్టవంతుడి మాత జగత్ అమ్మా మీరెవరు కనకాలు కనకాలు నన్ను గుర్తుపట్టలేదా కనకాలు లేదమ్మా చూపు తగ్గిపోయింది కళ్ళు మసకేసింది ఎవరమ్మా మీరు నేను కనకాలు పార్వతిని ఏమిటమ్మా పార్వతమ్మా పార్వతమ్మా తల్లి పార్వతమ్మా 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 జగత్ జరిగి మాత కరుణించావు తల్లి కరుణించావు 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 తల్లి కరుణించావు అయ్యో అవును కనకాలు అబ్బా ఎక్కడ ఇంకా ఎక్కడ ఏమిటమ్మా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను బాబు సూర్య సూర్య అమ్మా ఇతరేనా అమ్మా నీ బిడ్డ బాబు సూర్యం ఈమె నీ తల్లి నీ మాతృమూర్తి నాయన నీ మాతృమూర్తి అమ్మా బాబు అమ్మా బాబు అమ్మా మాత మాత జగన్మాత కరుణించావు తల్లి కరుణించావు ఇక నా తరువు ఇక నా తరువు ఎంత కాలానికి నిన్ను చూడగలిగాను నాన్న బాబా ప్రశాంత్ బాబా ఇక్కడ బజార్కి వెళ్ళాడమ్మా బజార్కి వెళ్ళారా బాబా గీతా బేటీ బాబా మేడం నుంచి వెళ్ళావచ్చా బాబా అది అది ఒక రహస్యం బేటి రహస్యమా ఏంటది బాబా ఇంతవరకు ఎవరితోనూ చెప్పను రహస్యం ఇవాళ నీతో చెప్తాను బేటి ఆవు బేటి ఆవు ఆదా వర్సే నవాబ్ సాబ్ ఓ జనరల్ సాబ్ ఆదా వర్సే ఆదా వర్సే అయ్యే సాబ్ ఏమిటో రహస్యం అంటున్నారు ఈ పోలీస్ మనిషికి కూడా నిజం చెప్పారు జనరల్ సాబ్ ఈ బేటి ఈ ఇంటికి లక్ష్మి కానీ పేరు గీత బేటి ఇన్స్పెక్టర్ జనరల్ సాబ్ నమస్తే పేరేమిటన్నారు గీత నాన్న వారు ఎవరూ లేరు మేరా దోస్తు పోతూ పోతూ నా చేతిలో పెట్టిపోయా హైదరాబాద్ నుంచి నిన్ననే తీసుకొచ్చాను ఓహో చూడగానే నాకు బాగా తెలిసిన మనిషిలాగా
సచ్ జనరల్ సాబ్ సచ్ బేటీని చూడగానే నాకు అలాగే అనిపించింది ఈ ఇంటికి తీసుకురావటం ఒక సాయం లాగా కాదు నా బాధ్యత లాగా అనిపించింది జనరల్ సాబ్ ఇప్పుడు మనం చేసిన పాపాలని ఖుదా మన చేత ఇలా మాఫ్ చేస్తాడు అనుకుంటాను హా హా నవాబ్ సాబ్ మీరు ఇవాళ ఇక్కడ ఉంటే రేపు ఇంకో చోట ఉంటాను ఇలా వస్తూ పోతూ ఉంటే ఆడపిల్లకి అన్న పాలన ఎలా దొరుకుతుంది చెప్పండి పరువుగల ఇంటి నుంచి వచ్చినట్టున్నారు మా ఇంటికి తీసుకువెళ్ళి మీలాగే ఆ పరువుని పది కాలాల పాటు కాపాడతా మీకేమీ అభ్యంతరం లేకపోతే ఆ చూశారా సార్ మీకు ఏదో రుణం ఉంది బేటీని చూడగానే మీకు కూతుర్ని చూసినట్టు అనిపించింది అవును అచ్చా సార్ అమ్మాయి మీ ఇంట్లో ఉన్నా ఒకటే మా ఇంట్లో ఉన్నా ఒకటే ఖుదా ఎప్పుడు మన చేత ఏం చేయిస్తాడో మనకే తెలియదు ఒకవేళ మీ ఇంటికి పంపించడానికే నా చేత ఇక్కడికి రప్పించాడేమో నవాబ్ సాబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ ఇప్పుడు కాదు రేపు దీపావళి నాడు తీసుకెళ్తాను నా ఇంట్లో ఒక ముఖ్యమైన పీడకల పండగ అమ్మాయి ఇంట్లో అడుగు పెడితే మొట్టమొదటిసారిగా దీపం పెట్టినట్టు అవుతుంది శుక్రియా నవాబ్ సాహబ్ శుక్రియా క్యూం బేటీ అలా ఉన్నవి ఆ ఇంటికి వెళ్ళటం నీకు ఇష్టం లేదా బాబా పది మందిలో పరువు గురించి కబుర్లు చెప్తూ చీకట్లో కోరికలు తీర్చుకునే చోట పెరిగాను ఆయనేమో పెద్ద ఆఫీసర్ నా గురించి ఎవరైనా నోరు పెద్దే నా బ్రతుకు ఏమవుతుందో ఆలోచించారా బేటీ ఈ బాబా ఉన్నంత కాలం నీ బతుకు బంగారంలా ఉంటుంది నా కంఠంలో ప్రాణం ఉండగా నీ వైపు వేలెత్తు చూపేవాడి గుండెల్లో నిద్రపోతాను నా బతుకు మీద నాకే నమ్మకం లేని వాడిని నిలకడగా ఉండే చోటికి నీ చోటికి వెళ్తున్నావు అనుకో నిశ్చింతగా ఉండు బేటీ లక్ష్మి రేపే దీపావళి పోగొట్టుకున్న అదృష్టం మళ్ళీ మన ఇంట్లో అడుగుపెట్టే రోజు బర్సే జర్నల్ సాబ్ ఆదా బర్సే సాబ్ అన్న మాట ప్రకారం ఈ బిడ్డని మీకు అప్పగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నవాబ్ సాబ్ రమ్మా మాషాల్లా మాషాల్లా శుభానల్లా శుభానల్లా అరే జనరల్ సాబ్ ఒక చిన్న దీపం ఇంట్లో పెడితే ఇంటికంతా ఎంత వెలుగు వచ్చింది సార్ ఇదంతా మీ చలవే నవాబ్ సార్ రండి కాఫీ తీసుకుందాం కాఫీ అరే జనరల్ సాబ్ ఇంత పెద్ద ఆఫీసర్ ఇంత గొప్ప ఆనందాన్ని వట్టి కాఫీతో సరిపెట్ట ఒప్పుకునేది లేదు సార్ శరీరాన్ని వేడెక్కించాలా రక్తాన్ని పరవళ్ళు తగ్గించాలి సార్ ఓ నవాబ్ సాబ్ మొత్తం మీద నా ఉద్యోగం ఉడగొట్టించేట్టున్నారు ఇక్కడ మద్యం నిషేధం మద్యం నై జనరల్ సాబ్ నై మద్యం కన్నా మత్తెక్కించేవి ఎన్నో ఉన్నాయి సార్ మంచి మాట మంచి పాట వెల్ సెడ్ నవాబ్ సాబ్ ఈ రాత్రికే బ్రహ్మాండమైన హవాలి ప్రోగ్రామ్ శుక్రియా జనరల్ సాబ్ అస్సలాం అలైకుం జనరల్ సాబ్ వాలేకుం అస్సలాం నవాబ్ సాబ్ నవాబ్ సాబ్ హవాలి ఈ ఖవాలి మనల్ని కైపెక్కించడానికి కాదు జర్నల్ సాబ్ మన మీద కత్తులు నూరటానికి వింటావా ఈ పాట మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచాడోయమ్మ మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచాడోయమ్మ మేడలో చేరిన చిలకమ్మ వాడనే మరిచాడోయమ్మ మేడలో ఉన్న చిలకమ్మ అక్కడే ఉంది నీ హద్దు
ఎప్పుడు దాటిపోవద్దు అక్కడే ఉంది నీ హద్దు ఎప్పుడు దాటిపోవద్దు ఇవ్వవలసింది అంతా నేనే ఇచ్చేశాం. ఈసారి వస్తే మంచి బహుమానం ఇస్తాను. చలో చలో నవాబ్ సార్,
మీరు ఇంత బాగా పార్తారని నేను అనుకోలేదు. ఎప్పుడు నేర్చుకున్నారు? మాటలు ఇంత అప్పుడు నేర్చుకున్నాను జద్దల్ సాబ్, పాటలు ఇప్పుడే ఇదిగో వీళ్ళ కోసం నేర్చుకున్నారు. నేను హైదరాబాద్ లో చదువుకున్నప్పుడు ఈయన నా క్లాస్మేట్. ఓ వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నా విజయ్? అందరు యువకులు చేసే పనే సార్, నిరుద్యోగం. ఓ ఫనీ, వెరీ ఫనీ. డాడీ, ఇనికి ఏదైనా ఉద్యోగం పిచ్చండి. గవర్నమెంట్ ఉద్యోగం అంటే మాటల, అందులో పోలీస్ ఉద్యోగం అంటే ట్రైనింగ్ కావాలి, గుండె ధైర్యం కావాలి. నాకున్నది అదొక్కటే సార్. నిజం చెప్పాలంటే నా జీవితం అంతా పోలీసుల అడుగుజాడల్లోనే గడిచిపోయింది. ఇట్స్ ఆల్ రైట్, ఆఫీస్కి వచ్చి ఒకసారి కనిపించు, వీలుంటే చూస్తాను. థ్యాంక్ యూ డాడీ. విజయ్, మా డాడీ చూస్తాను అంటే చేసేసినట్టే. థ్యాంక్ యూ సార్, వస్తాను. డాడీ వస్తాను. సార్, ఇతను ఆ భగవాన్ మనిషేమని నాకు అనుమానంగా ఉంది సార్. నీకింకా అనుమానంగా ఉంది, నాకు అనుమానం కూడా లేదు. హీఈస్ ది మ్యాన్. కానీ ఇతనికి గీత ఎలా తెలుసు అన్నది ఆశ్చర్యం. ఏమో, ఒకవేళ కాలేజీలో చదివే రోజుల్లో పరిచయం ఉందేమో. సార్, ఇతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇవ్వాల్సిందే. ముళ్ళును తీయడానికి ముళ్ళునే ఉపయోగించడం అవసరం. అక్కడ ఏ, నువ్వు పెడతావా? అతి తెలివిగా మాట్లాడమంటే ప్రాణాలు తీస్తా. నా ప్రాణాలంత సులువుగా పోవు బ్రదర్. అయినా భగవాన్ ఎందుకు కావాలి? ఆ బందిపోటును పట్టుకుంటే పోలీసులు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. భగవాన్ దగ్గర తీసుకెళ్ళి. సరే. భగవాన్, ఒరే పిరిగి బంద, భగవంతుణ్ణి చూసే ముందు ప్రాణాలను విడిచిపెట్టాలన్న సంగతి మర్చిపోయావా? నువ్వు నా సూర్యుడు బాబు, కన్న బిడ్డతోనే అబద్ధం చెప్పేంత నీచానికి దిగజారలేదు బాబు. బాబు, మీ అమ్మాయికి నన్ను అక్కడ తీసుకెళ్ళు బాబు, ఆలస్యం చేయొద్దు బాబు. రా బాబు. అమ్మా, ఈయన ఎవరో గుర్తుపట్టగలవా? సూర్యం,
మీరే బాబు, మీరే బాబు నాన్నగారు. నాన్న, నాన్న, నన్ను క్షమించు నాన్న. బాబు, బాబు సూర్యు, సూర్యు, క్షమించవలసింది నిన్ను కాదు బాబు, నిన్ను కాదు. మనలందరినీ దూరంగా విసిరేసిన ఆ విధిని బాబు. పర్వాలేదు, ఇప్పటికైనా మనం అందరం ఇలా కలుసుకున్నాం బాబు, కలుసుకున్నాం. ఇదంతా కనకాలు చేసిన సహాయం. కనకాలా? జై భవానీ. మా చెన్నైని మా అమ్మగారిని చల్లగా చూడు తల్లి, మా పెద్ద దొరగారిని ఈ పాపిష్టి కళ్ళకు ఎప్పుడు చూపిస్తావు తల్లి. జై భవానీ, 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 జై భవానీ. ఎవరు? నేనే కనక. ఎవరు బాబు? పెద్ద దొరగారా? అయ్యో బాబు, ఎన్ని సంవత్సరాలైంది బాబు మిమ్మల్ని చూసి. నువ్వు చేసిన మీద ఈ జన్మలో మర్చిపోలేదు బాబు. నేను మీకోసం చేయలేదు బాబు, నా కోసం. ఇదిగో ఈ చిరబాబు ఈ చిన్న దొర కోసం చేశారు బాబు. అవును కనుక, నీ విశ్వాసం నాకు తెలుసు, కానీ విశ్వాసఘాతకుడు దుర్మార్గుడు వాడు ఆ పోతరా. ఈ శుభ సమయంలో ఇప్పుడు ఆ దౌర్భాగ్యుడి పేరెందుకండి? అవును పార్వతి, పువ్వులు చేతులకు వచ్చాక ముళ్ళను గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. ఇన్నేళ్లు సంపాదించిన సొమ్ముతో సాధించిన పుణ్యం అంతా మీ ఇద్దరు రూపంలో ఆ జగన్మాత నాకు ప్రసాదించింది. ఓ, ఇంతసేపు ఎక్కడికమ్మా వెళ్ళావు? మిర్జా అంకుల్ ఇంటికి వెళ్ళాను. వారం రోజుల నుంచి నవాబ్ గారు దర్శనం లేదు, బాగున్నారా? బానే ఉన్నారు, మీరు బిజీగా ఉన్నారట అందుకని రాలేదు. ఇవాళ వస్తానన్నారు. వెరీ గుడ్, వస్తానమ్మా. అలాగే సార్. ఈ అమ్మాయి నా కూతురు ఇన్స్పెక్టర్. ఓ, మీరు వైజాగ్ బందోబస్తు వెళ్ళారు కదూ, అందుకే తెలియదు. ఐ హావ్ అడాప్టెడ్ హర్. ఈ అమ్మాయి ఎక్కడో చూశాను సార్. ఎక్కడ? అదే సార్, ఆ సుందరమ్మ గానా భజన జరిగింది. ఓ, వాట్ నాన్ సెన్స్, వాట్ డూ మీన్? అవును సార్, నాకు బాగా తెలుసు. గీత ఆ ఇంట్లోనా? ఈ అమ్మాయి నీకు తెలుసా? ఏం బాబు, ఎందుకు అలా అడుగుతున్నారు? చెప్పు, నిజం చెప్పు. పోలీసులు అడిగితే అబద్ధం చెప్పాలన్నా మా నోరు చెప్పనివ్వదు. గీత నా కూతురే. అవును సార్, ఓ నవాబ్ పెంచుకుంటానంటే ఈ పాడి వ్యాపారంలో ఉంచడం ఇష్టం లేక దత్తత ఇచ్చేశాను. ఎవరా నవాబ్? ఎవడో, నా పాపిష్టి బుద్ధి ఎప్పుడైనా కూలిపోతే వెనక్కి తీసుకొచ్చేస్తానని పేరు అడగలేదు సార్. నీ కూతుర్ని కేవలం ఒక నవాబు అడిగినంత మాత్రాన ఊరు పేరు తెలుసుకోకుండా ఇచ్చేసామన్నమాట. మాట్లాడమే. అసలు ఆ అమ్మాయి నీ కూతురేనా? సందేహం లేదు సార్, నన్న ప్రాణం పోసి. అబద్ధం ఆడావా? కన్ను మూసే వరకు బయట ప్రపంచం తెలియకుండా చేస్తాను. మీరేం చేసినా నా కూతురు గురించి అబద్ధం చెప్తానా సార్? నీ పేరు? సుందరమ్మ. మిస్టర్ రాజు, ఇవి నరసి. మర్యాదస్తుల ఇళ్లలోంచి అమ్మాయిని తీసుకొచ్చి వ్యాపారంలోకి దింపుతుందని కేసు పెట్టు. ఈ కేసు ప్రత్యేకంగా డీల్ చేస్తాం. బాబు ఆపు, మీ కాళ్ళకు మొక్కుతాను. అంత అన్యాయం చేయకండి. అమ్మాయిని నేను ఎక్కడ ఎత్తుకురాలేదు, నాకు దొరికింది. దొరికిందా? అవును బాబు, 20 సంవత్సరాల కిందట వరంగల్ ఓ కలవారి ఇంట డాన్స్ ప్రోగ్రామ్ చేసి వ్యాన్ లో వస్తూ ఉంటే రోడ్డు ప్రక్క ఏడుస్తూ ఉంది. అప్పుడు అమ్మాయి వంటి మీద వస్తువులేమని దొరికా? ఇలాంటి ప్రమాదం ఎప్పుడైనా వస్తుందని అన్ని జాగ్రత్తగా ఉంచాను. ఉండండి, తెస్తాను. ఆమె చెప్పింది ఏమి సార్? ఈత నా కూతురు జ్ఞాపకాల్ని నా ఇంటికి తెచ్చి ఈవిడ చెప్పేది నేను చాలా అదృష్టం. ఈత నా కూతురే అవుతుంది, నా కూతురే అవుతుంది. ఇదిగో బాబు. సందేహం లేదు గీత, ఇదిగో చూడు, ఇది మీ అమ్మ ఫోటో. నువ్వు నా కూతురు ఏం చెప్పడానికి వేరే రుజువు అక్కర్లేదు. ఇద్దరికి పోలికలున్నాయి. నా దురదృష్టం నన్ను దూరం చేసింది. నిన్ను నా దగ్గరికి చేర్చడానికి భగవంతుడు చేసిన ఒకే ఒక ఉపకారం ఇదే. పిలువమ్మా, మరొక్కసారి నాన్న అని పిలువమ్మా. నాన్న.
గీతా నీ ట్రైనింగ్ పూర్తయింది. ఇప్పుడు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, అధికారివి. ఎస్ సార్. అధికారం అంటే ఏమిటో తెలుసా? అవసరమైతే ఎవరి స్వేచ్ఛనైనా ఆటంకపరచగల శక్తి. అవినీతి అంటే ఏమిటో తెలుసా? లేని అవసరాన్ని కల్పించుకుని సమాజాన్ని దోచే స్వేచ్ఛ. మొదటిది నీ చేతుల్లో ఉంది, రెండవది అరికట్టడం నీ విధి. ఎస్ సార్. నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. నువ్వు చేస్తావని తెలుసు విజయ్. గుడ్ లక్. గో అహెడ్. కానీ సార్, కేవలం ట్రైనింగ్ అయినంత మాత్రాన ఇంత అధికారమా? డోంట్ వరీ ఇన్స్పెక్టర్, అతనికి ఇచ్చిన అధికారం మన అవసరం. ఇదంతా హోమ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకుని చేశాను. అయినా మనల్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? శాబాష్ విజయ్ బేటా, శాబాష్. ఈ డ్రెస్ లో నువ్వు పోలీస్ ఉద్యోగం కోసమే పుట్టినట్టున్నావు. ముబారక్ హో బేటా, ముబారక్ హో. నువ్వు వేసుకున్నాక ఈ బట్టలకి విలువే పెరిగింది. ఈ బట్టలు విలువ పెంచేది మరొకటి ఉంది నవాబ్ సాబ్, అవినీతి పనులు చేసేవాళ్ళను అరికట్టడం. అవినీతి, దాన్ని గుర్తుపట్టడం అంత సులభం కాదు విజయ్. అందుకే ఆ పని నాకప్పగించారు నవాబ్ సాబ్. మీరు చేసే పనులు నాకు తెలుసు, ఆ డబ్బు చేరే చోటు తెలుసు. ఉద్దేశం మంచిదైనా చట్టం తెచ్చా మీరు చేసేది నేరం నవాబ్ సాబ్. నాకు నా మంచేదో చెడేదో తెలుసు విజయ్. ఈ లోకంలో నీకంటే 30 సంవత్సరాల ముందు పుట్టాను. కానీ ఆలస్యంగా కళ్ళు తెచ్చాను. ఇహి అవతారం చాలించండి నవాబ్ సార్. మేలు చేసిన వ్యక్తి చేతికి బేడీలు వేసి పనిచేయనివ్వకండి. ఇది అధికారమా లేక అభిమానమా? మీరేదనుకున్నా సరే, అధికారం అయితే దానికి తల వంచే అలవాటు నాకు లేదు. అభిమానమైతే దాన్ని చూపించే మనిషికి లేడు. ఇది పరిహాసం. నువ్వు గంభీరంగా చెప్పే మాటలే నేను నవ్వుతూ చెప్తున్నా. వెళ్ళి జేబు దొంగల్ని, వీధి మనుషుల్ని పట్టుకుని జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో. భగవాన్! మర్యాదగా హెచ్చరిస్తున్నా, 24 గంటల్లోపుగా నీ సమాధానం కావాలి. ఈ మిర్జా ఇవాళ చేసే పని రేపటికి వాయిదా వే. తుపాకీ ఎటు పెళ్తుందో సరిగా తెలియదు. పసికురవాడి బెదిరింపులకు ఈ నవాబ్ సికందర్ మీద బెదిరిపోడు. భగవాన్, నీ గొప్పతనానికి బెదిరి చట్టం చేతులు ముడుచుకుని కూర్చునే రోజులు ఏనాడు పోయింది. బెదిరించడం, నీలాగే ఎదిరించడం నిన్నటి వరకు నాకు అలవాటే. నేను కాకపోయినా ఎవరైనా ఎప్పుడైనా నిన్ను అరెస్ట్ చేయొచ్చు. కానీ హెచ్చరించాలని మాత్రం మర్చిపోకు. 24 గంటల తర్వాత నిన్ను అరెస్ట్ చేసే హక్కు నాకు. విజయ్! హలో ఐజీ హియర్. ఐజీ సాబ్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎవరు మీరు? నా పేరెందు సార్? ఏదో మామూలు మనిషిని. ఏమిటా విషయం? మీరు వేటాడుతున్న భగవాన్ ఎవరో కాదు, 20 ఏళ్ల క్రితం మాయమైన కోటినాగులు వాడే. భగవాన్ కోటినాగులా? అంతేకాదు ఐజీ సాబ్, కోటినాగులు మరో అవతారమే నవాబ్ సికిందర్ మీర్జా. మీర్జా భగవాన్ కోటినాగులు ముగ్గురు ఒకే మనిషి. నవాబ్ సాబ్, మీతో చేతులు కలిపి చాలా రోజులైంది. ఈసారి హోరాహోరీగా పోరాడాలని ఉంది. అదే సదరంగం. శాబాష్ జనరల్ సాబ్, శాబాష్. మీరు పట్టుబడితే నేను గెలుస్తాను, నేను పరాగ్గా ఉంటే మీరు గెలుస్తారు. రండి, ఆట వేద్దాం. ఇన్షాల్లా, ఇప్పుడే వస్తాం. బాబా, బాబా, అక్కడికి వెళ్ళదు బాబా, వెళ్ళదు. నువ్వు ఎవరో అని తెలిసిపోయింది, వెంటనే ఇక్కడ చెడిపో బాబా, వెళ్ళిపో. ఏమిటో మనం అనేది జర్నల్ సాబ్, మీరు ప్యారాదో ఆయన రమ్మంటే నేను వెళ్ళాలి. బాబా, నువ్వు
ಕೋಟಿ ನಾಗಲು ಅಣಿ ನಾಪ್ತಿದೆ. ನುವ್ವು ನೀಕು ನಾನಕ್ಕೂ ಶತ್ರುತ್ವ ಕೂಡ ನಾಕ್ತಿದೆ. నాకిప్పుడు నిలువ నీడ కల్పించిన నువ్వే. ఆనాడు దీపావళి మా అమ్మ దగ్గర నుంచి నన్ను ఎత్తుకుపోయావు. ఎత్తుకుపోయింది నీ ప్రాణాలు తీటని కదమ్మా. కావాలంటే ఆ పని ఇప్పుడు చేయి బాబా. నీ పగ నా మీద తీర్చుకో. కానీ అక్కడికి వెళ్ళదు బాబా, వెళ్ళదు. పగతో పరవళ్ళు తుక్కే రక్తం చల్లబడింది. దేవి దయవల్ల నా భార్య బిడ్డ కంటపడ్డారు. దేవుడు విధించిన శిక్షణే జయించాను. మనుషులు నన్నేం చేయగలరు? బాబా నా మాట విను. పోలీసులు పట్టుకుంటే నేను చూసి భరించలేను బాబా. బాబా ఆ దేవి ఆజ్ఞ లేనిదే నన్నెవరూ పట్టుకోలేరమ్మా. ఇంతవరకు ఈ కోటి నాగులు శక్తి జయించింది. ఇప్పుడు ఈ భగవాన్ భక్తికి పరీక్ష. వస్తాను బాబా. అరే ఇన్స్పెక్టర్ సాబ్, ఐజీ ఇంటి మీదకి దాడి చేశారు. అది కాదు నవాబ్ సాబ్, భగవాన్ ఈ ఇంటికి వస్తున్నట్లుగా వార్త తెలిసింది. భగవాన్? బాప్రే బాబ్, పులి నోట్లో తల పెట్టబోతున్నారన్నమాట. అయితే ఇది తొడవాల ఇన్స్పెక్టర్ సాబ్. భగవాన్ వస్తే ఈ ముసలి నవాబ్ కి కాస్త పచ్చం చేయండి. ఒక్కసారి రానివ్వండి, వాడు ఎంత చూస్తాను. జరూర్ జరూర్ తొడవాల. ముబారక్ ముబారక్. అస్సలాం అలైకుం జర్నల్ సాబ్. వాలేకుం అస్సలాం నవాబ్ సాబ్. అయ్యే తశ్రీ ప్రకి. ఏం జర్నల్ సాబ్, ఇల్లంతా పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుంది. ఈ మిత్రంతో ఇవాళకి ఆట ఎత్తేసినట్టేనా? లేదు నవాబ్ సాబ్, ఆట ఇప్పుడే ప్రారంభం అవుతుంది. రండి కూర్చోండి. జనరల్ సాబ్, భగవాన్ ఆ బందిపోటు ఇవాళ మీ ఇంటికి వస్తున్నాడంట. ఈ పాటికి వచ్చేసినా ఆశ్చర్యం లేదు. ఆడండి. జనరల్ సాబ్, ఇవాళ మీరు భగవాన్ని పట్టుకుంటారో నేను మిమ్మల్ని పట్టుకుంటాను. ఆటలో చూద్దాం. లాభం లేదు నవాబ్ సాబ్, ఇవాళ రెండు వైపులా గెలుపు నాదే. ఏంటో ధైర్యం? సింపుల్, ఆటలో తెలివితేటలు ఇక్కడ, అపరాధిని పట్టుకునే అధికారం అక్కడ. అది సరే, మీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించడానికి ప్రత్యేకంగా ఇవాళ రమ్మన్నాం. మాషాల్లా, ఆటతో డ్యూటీ కలుపుతున్నారన్నమాట. అలా కనివ్వండి. అసలు విషయం ఏమిటంటే, నా ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. శుభానల్లా. పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు, బందీపోటు ఎలా అవుతాడు? కానీ విచిత్రం ఏమిటంటే, ఒక బందిపోటే అతనితో స్నేహం కలిపాడు. అతను అలాంటి ఇలాంటి బందిపోటు కాడు, పేరు మోసిన వాడు. ఈ భగవాన్ లాంటి వాడు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ళిద్దరూ ఒకరింటికొకరు వెళ్తూ ఉండేవారు, కలిసి భోంచేస్తూ ఉండేవారు, కలిసి చదరంగం కూడా ఆడుతూ ఉండేవారు మనలాగే. మాషాల్లా మాషాల్లా. చాలా సంవత్సరాలు బందిపోటు ఆఫీసర్ కళ్ళు కప్పాడు. ఆఖరికి ఆఫీసర్ కథ నిజమర్థమైంది. ఇప్పుడు చెప్పండి, పాపం ఆఫీసర్ ఏం చేయాలో? చేసేది ఏముంది జనరల్ సాబ్, మర్యాదగా కాఫీ ఇచ్చి ప్రేమతో సాగనంపడమే. జోక్ చేస్తున్నారా? నేనేం చెప్పానో తెలుసా? ఒకరోజు చదరంగానికి పిలిచి ఇలాగే అరెస్ట్ చేయమని చెప్పాను. రైటేనంటారా నవాబ్ సాబ్? పొరపాటంటాను. ఎందుకని? ఆటకి రమ్మనుగానే వచ్చే బందిపోటు ఆదా మర్చి ఉండడు జనరల్ సాబ్. పైగా పేరు మోసిన వాడు, తెలివిగలవాడు అంటున్నారు. ఏదో పెద్ద ఎత్తుగడ చూసుకునే వచ్చి ఉంటాడు. ఏమంటారు? తీరా ఇక్కడికి వచ్చాక, అదే ఆఫీసర్ ఇంటికి వచ్చాక ఏం చేయగలడో చెప్పండి. ఏమైనా చేయగలడు జర్నల్ సార్. పోలీసులు ఆ దొంగని అరెస్టు చేశారనుకోండి, ఆ ఆఫీసర్ కి నాకు సంవత్సరాల తరబడి స్నేహం. ఆ ఆఫీసరే సార్, ఈ దొంగతనాలన్నీ ఆయనకి తెలిసే చేశాను.
అసలు దోచుకున్న సొమ్ములో ఇద్దరికి వాటా ఉందని చెప్పినా చెప్పచ్చు సార్. భలే వారే, చెప్పగానే సరే రుజువు చేయాలిగా. ఆహా, చాలా తేలిక జనరల్ సాబ్. వాళ్ళు రోజు సదరంగం ఆడుకునే చోట ఇలాగే ఒక టేబుల్, ఒక బీరువో, ఒక ఫ్రిడ్జో ఉందనుకోండి, ఆఖరిసారి దోచుకున్న సొమ్ము ఆఫీసర్ కి తెలియకుండా అందులో పెట్టాడు అనుకోండి. మాట వరుసకి చెప్తున్నాను, పోలీసులు సోదా చేసినప్పుడు అది అక్కడ దొరుకుతుంది. కరెక్ట్ కరెక్ట్. ఆ నవాబ్ సాబ్, మీరు వచ్చి చాలా సేపు అయింది, కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? శుక్రియా, ఇప్పించండి. జనరల్ సాబ్, వాతావరణం వేడి ఎక్కినట్టుంది, ముందు ఫ్రిడ్జ్ చల్లబడనివ్వండి. ఖుదాఫీజ్, మళ్ళీ రేపు కలుసుకుందాం. మంచివారే, మధ్యలో వెళ్ళిపోతేలా? కూర్చోండి కూర్చోండి. అచ్చా నవాబ్ సాబ్, పోలీస్ ఆఫీసర్ అంత తెలివి తక్కువ అనుకున్నారా మీరు? అంత సులువుగా దొంగ చేతుల్లో ఓడిపోతే అతను ఆఫీసర్ అని ఎలా అనిపించుకుంటాడు? ఏమేం చేస్తాడంటారు? ఇట్స్ సింపుల్ నవాబ్ సాబ్, సింపుల్. సదరంగా వాట కూర్చునే ముందే బల్ల కింద టేప్ రికార్డర్ పెట్టాడు అనుకోండి. ఆ బందిపోటు చెప్పినంత రికార్డ్ అయిపోయింది. ఓ, ఇక్కడ పెట్టారన్నమాట. మిస్టర్ విజయ్, అధికారానికి అర్థమేమిటో ఆనాడు చెప్పాను, అవినీతికి అర్థమేమిటో ఈ రోజు కళ్ళారా చూస్తున్నా. నీ జీవితంలో మొదటి బాధ్యత నేనే స్వయంగా అప్పగిస్తున్నా. వెంటనే భగవాన్ని కస్టడీలోకి తీసుకో. అరెస్ట్ హి. Yes, sir. నా డ్యూటీ చేయడానికి. కానీ నువ్వు ఎవరిని అరెస్ట్ చేయబోతున్నావో తెలుసా? నిన్ను నన్ను ఉద్దరించి మన జీవితాలకి ఒక దారి చూపించిన మహానుభావుని. గీత, మనకు మహానుభావుడే కావచ్చు, కానీ అతను చట్టానికి బందిపోటు, సమాజానికి నేరస్తుడు. ఐఎమ్ సారీ గీత, నా బాధ్యత నేను నెరవేర్చక తప్పదు. ఏమిటండి? నీతిగా బ్రతికే చోటికి, కష్టపడితే కడుపు నిండే చోటికి. ఏం భగవా, ఆశ్చర్యపోతున్నా. నీ ఆస్తి నీకంటే నీతిగా బతికే మనిషి చేతుల్లోకి ఎప్పుడో నడిచిపోయి. ముసలి బిగినుగా, ఎవడే నీ బాబు? సూర్యం, నా పేరు సూర్యం కాదు, గిరి, శేషగిరి. నువ్వు దారుణంగా ఆస్తి చేసి తప్పిన ఆ పోతనాలు కొడుకులు. అవును, న్యాయం కళ్ళు లేవు, నిజానికి గుండెలు లేవు. నా ప్రాణమిత్రుడు పోతరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. పిచ్చి కుక్క, ఈ భగవాన్ పిస్తోల్ చూసి బెదిరిపోడరా, నీకు మీ నాన్న బాధ్యత గట్టే పట్టిస్తాను. నేను చూస్తానే వీడి కట్టిపారి. లాభం లేదు భగవాన్, నీ అధికారం నిన్నటితోనే పోయింది, ఇప్పుడు వీళ్ళంతా నా మనుషులు. అటువంటి Thank you.
ప్రాణం చంపినట్టే నేను నిన్ను చంపుతా. ఆగు ఆగు ఆయన తప్పకు ఆయన తప్పకు వద్దు తప్పాలంటే నన్ను తప్పు ఆయన వదిలే తప్పరా నన్ను తప్పు నన్ను తప్పు अर्थम आड़ा शरीर मीद व्यापार बंदीपोट कुछ प्रभावित चूँ आट वस्तु ना प्रेम नीला चीफ मन की तागट डबे आगु अंदक वेसावो मुझे निन्नु कल जाग्रत జీవితమంతా నీతిగా న్యాయంగా బ్రతుకుతానని ప్రమాణం చేస్తున్నా. వేళ మించిపోయింది భగవాన్. తప్పించుకొని పారిపో చూస్తే రివాల్వర్ పేల్చవలసి వస్తుంది. నమ్మిన మంచిని సాధించడానికి ఎవరడ్డం వచ్చినా ఆలోచించవద్దని నువ్వే నేర్పావు. విజయ్, ఈ భగవాన్ జీవితమంతా చట్టాన్ని ఎదురిస్తూ గడిపాడు. ఇవాడ ఒక పసివాడి మాటలో నా మనసును మార్చలే. బాబు
అమ్మా బాబా నాన్న చూడు నాన్న కొడుగ్గా మీ పాదాలకు నమస్కారం చేస్తా కానీ ఆఫీసర్గా మిమ్మల్ని అరెస్ట్ చేయగలను అయ్యి సాబ్ మనం కలుసుకోవడం ఇదే మొదటిసారి ఆ రివాల్వర్ పారేయకపోతే ఇదే అగ్రసాయి కూడా అవుతుంది అడుగు ముందుకు వేశారో కాల్చి పారేస్తాం ఇదివరకు స్నేహితులుగా చాలా సార్లు మన చేతులు కలిపాం ఇప్పుడు నేరస్తుడిగా చేతులు అందిస్తున్నా అరెస్ట్ శిక్ష వేసింది మంచిగా మనిషిగా జైల్లో గడిపితే సత్ప్రవర్తనకు శిక్ష తగ్గించే అవకాశం ఉంటుంది ఇది శిక్ష కాదు ఐజీ గారు నా పాపానికి ప్రతిఫలం పగ ద్వేషాలకు అమ్ముడుపోయిన ఒక దురదృష్టవంతుడి కథను ఇక్కడే సమాధి చేసి ధర్మయ్యగా బయటికి వెళ్ళిపోతాను ధర్మయ్య నీ జీవితం పరిస్థితుల ప్రభావంలో ఊహించని మార్పులు పొందిందని అర్థమైంది కానీ అర్థం కాని ఒకటి నువ్వు నవాబ్ సికిందర్ మిర్జా విషయం ఎందుకు వేశావో తెలియదు ఐజీ సార్ అన్ని వేషాలు పోలీసులను మోసం చేయడానికి వేశాను ఈ ఒక్క వేషం మాత్రం నా మోసాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వేశాను నా వల్ల తండ్రిగా నష్టపోయిన మీ కన్నీటిని తుడిచి సాధ్యమైనంత ఓదార్పును ఇవ్వాలని నా చెల్లెలాగే నష్టపోయిన ఆడపిల్లల జీవితాలను ఉద్ధరించాలని అందరి నోళ్ళలో అసహించుకునే వ్యక్తిగా బ్రతికేయండి కొందరు ముందైనా పరువుగా మంచిగా బ్రతకాలని ఆశపడ్డా నవాబ్ సికిందర్ మిర్జా ఒక నిస్సహాయకుడి ఆర్తనాథ ఒక దురదృష్టవంతుడి అమాయకమైన కల కలకర్త శిక్ష గడిచాక అది నీ విషయంలో నిజమవుతుంది అంతవరకు నీ భార్య బిడ్డలు నా దగ్గరే ఉంటారు ఐజీ సార్ ఐజీగా కాదు ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను మన ఇద్దరి మధ్య వైషమ్యాలు కన్నీటితో కరిగిపోయాయి మనం సాధించలేని స్నేహాన్ని మన పిల్లలు సాధించారు మన ఇద్దరిని బంధువులు చేశారు బావగారు బావగారు